MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు వంటలు పిండి వంటల్లో ఎవరు వంట అడిగారో చూద్దామా. ఓకేనండి. ఈరోజు గీత గారు రాశారు కూకట్పల్లి నుంచి. ఓకే. మిక్స్డ్ దాల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో మిక్స్డ్ దాల్ ఫ్రై. Yes. కొంచెం కాంబినేషన్స్ లో సో ఏంటంటే పెసరపప్పు కందిపప్పు కొంచెం శనగపప్పు పచ్చశనగపప్పు ఈ మూడింటి కాంబినేషన్ లో చేద్దాం అండి. బాగుంటుంది కదా రాజు గారు. స్పెషల్ గా ఏంటంటే మనకి మిక్స్డ్ కాంబినేషన్ లో తీసుకుంటే స్పెషల్ గా చపాతి లాంటి వాటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెరీ నైస్. స్టార్ట్ చేసేద్దాం. అయితే మిక్స్డ్ దాల్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ దాల్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు పావు కప్పు, శనగపప్పు పావు కప్పు, పెసరపప్పు పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్, పోపు దినుసులు ఒక టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు రెండు రెమ్మలు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు రెండు, నూనె రెండు టేబుల్ స్పూన్లు, వెన్న ఒక టేబుల్ స్పూన్, తరిగిన టొమాటో ఒకటి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను సో మూడు పాపులు అనుకున్నాం కదండి. అవును. సో వాటిని ఉడికించి పెట్టేశాను. సో దీంట్లో ఏంటంటే కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం పలుకులుగా ఉండేటట్టు ఉడికించాను. ఓకే. మిగతావన్నీ కూడా కొంచెం పేస్ట్ లాగా అయిపోయాయి. ఓకే. ఓకే. సో ఇది మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. పచ్చిశనగపప్పు తర్వాత పెసరపప్పు కందిపప్పు కందిపప్పు మూడు కూడా మీరు ఉడికించేశారు. అందులో పచ్చిశనగపప్పు మాత్రం కొంచెం హాఫ్ లాగా బాయిల్ చేశారు. కొంచెం పలుకులుగా ఉండేటట్టు మొత్తం మెత్తగా అంటే కొంచెం ముందుగానే తీసేశాను. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా వెన్న. బాగుంటుంది రాజు గారు వెన్న అందులో చాలా బాగుంటుంది. ఓకే. ఎక్కువగా ఏంటంటే మనం ఈ పంజాబీ డిష్లలో మనం వెన్న వాడుతూ ఉంటాం. అవును. సో ఇలా ఈ దాల్ ఫ్రై వాటిలాంటి వరకు కూడా బాగుంటుంది. ఓకే. ఎండుమిరపకాయలు. ఓకే. సో పోపు దినుసులు. సో దీంట్లో జీలకర్ర ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. సో ఈ జీలకర్ర ఆవాలు కొంచెం చిట్పట్లాడాలండి. సో లేకపోతే మనకు ఆవాలు మనం తినేటప్పుడు కొంచెం చేదు చేదుగా తగులుతూ ఉంటాయి. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు. మీరు కొంచెం వెన్న కూడా వేశారు కాబట్టి కోపు కూడా మంచి గుమగుమలాడుతోంది రాజు గారు. సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే. కరివేపాకు కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ అండి. ఓ. సో మంచిగా ఇలా పుష్కలంగా పోపు పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ ఫ్రై అంతా కూడా ఈ పోపు మీదే డిపెండ్ అయి ఉంటుంది. yes, చాలా సూపర్ గా వస్తుంది. అంటే మనం సింగిల్ గా అంటే ఒకే వెరైటీ పప్పు తీసుకున్నా చాలా టేస్ట్ గా వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనం మూడు రకాలు తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా సూపర్ గా వస్తుంది. yes, సో మూడు రకాల పప్పులతో చేయబోతున్నాం కాబట్టి ఇంకా టేస్టీగాను వస్తుంది అండ్ ఫ్రై కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. పోపు కొంచెం వేగితే బాగుంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. కళ్ళు మంటలు, కంట్లో ఎరుపులు ఎక్కువగా ఉన్నట్లయితే వెన్న తీసుకుని ఒక 5 నిమిషాల పాటు కంటి చుట్టూ మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంట్లో ఉన్న ఎరుపులు, కళ్ళు మంటలు క్రమంగా తగ్గిపోతాయి. చిట్కా చూసేసాం కదా, పోపు కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఏం చేసుకోవాలి రాజు గారు? సో ఇక్కడ కొద్దిగా టమాటోలు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో వాటితో పాటుగా సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అలాగే కొంచెం పసుపు అండి. సో టమాటో ముక్కలు మనం వేసిన తర్వాత కొద్దిగా వేగితే ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా తెలుస్తుంది. సో స్మెల్ చాలా బాగా వస్తుంది. అంటే పోపు వల్ల పోపు సూపర్ గా వేసుకున్నాం కదా, కొంచెం వెన్న కూడా వేశారు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. టొమాటో ముక్కలు ఏంటంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నప్పుడు మనకి వేరే ఏవి కాంబినేషన్స్ వెజిటబుల్స్ ఏం లేవు కాబట్టి ఓన్లీ టొమాటోనే కాబట్టి
చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగానూ ఫ్రై అయిపోతుంది. అండ్ ఈ పప్పుల మధ్యలో మనకి టొమాటో అనేది ఎక్కువ డామినేట్ అవ్వకుండా మీడియం గా ఉంటుంది. మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం పప్పు. పప్పు కొద్దిగా వాటర్ కొడిస్తారా? రాజుగారు, మీరు ఇక్కడ పప్పులు ఒక్కొక్క పప్పు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉడికించారా? మూడు ఒకటేసారి మూడు కలిపేసి ఉడికించారు. మరి శనగపప్పు మాత్రం పలుకులుగా ఎలా వచ్చింది? అది ఇంకొంచెం మెత్త కావాలంటే మనం కాస్త అంటే మామూలుగా ఏంటంటే మూడు విజిల్ పెట్టుకుంటాం. సో శనగపప్పు కూడా మనకు మెత్త కావాలంటే ఒకటి రెండు విజిల్ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి. సో అలా కాకుండా నేను ఈ పెసరపప్పు కందిపప్పు ఉడకడానికి మూడు విజిల్ అక్కడికి ఆపేసారు. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ అది పలుకులుగా మిగిలిపోయింది. అంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా శనగపప్పు, కాబట్టి మనకి ఒక త్రీ విజిల్స్ లో ఆపేసుకుంటే ఈ పలుకులుగా ఉండిపోతుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది కదా రాజుగారు? లేదండి, కొంచెం లూజ్ గానే ఉంటుంది. మరి ముద్దలా కాకుండా సో కొంచెం ఇలా లూజ్ గానే ఉంటుంది. ఓకే, సో అలా అయితేనే మనకు బాగుంటుంది. కొద్దిగా మనకు ఆ మరుగు వస్తే మనం తీసేసుకోవచ్చు. సో రోటీ చపాతీస్ లాంటి వాటికి చాలా బాగుంటుంది ఏమో కదా రాజుగారు? సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. సో ఈ పప్పు కాంబినేషన్ కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది ఇది. ఇంకా ఇందులో ధనియాల పొడి అక్కర్లేదు కదా? జీలకర్ర పొడి బాగుంటుంది. ఎస్, ఓకే. సో అయిపో వచ్చింది అండి. సూపర్ రాజు గారు, బాగుంది. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర సర్వ్ చేసుకుందాం. ఓకే, వేడి వేడిగా పుల్కాలు కానీ పరోటాలు కానీ ఉంటే చాలా సూపర్ గా ఉంటుంది. రైస్ లో కూడా కొంచెం నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుందేమో. సూపర్ సూపర్, నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఇంక చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో మిక్స్ దాల్ ఫ్రై రెడీ అండి. వేడి వేడిగా మిక్స్డ్ దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిక్స్డ్ దాల్ ఫ్రై తయారు చేసుకునే విధానం, ముందుగా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పప్పుల మిశ్రమం, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ ఫ్రై రెడీ. మిక్స్డ్ దాల్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది రాజుగారు. యాక్చువల్లీ అంటే మనం ఎప్పుడు ఒకటే పప్పుతో దాల్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం, కాబట్టి ఇక్కడ మీరు మిక్స్డ్ దాల్ తీసుకోవడం వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసారు కాబట్టి ఆ ఫ్లేవర్స్ కూడా తెలుస్తున్నాయి. స్పైసీగా ఉంది. అండ్ రోటీ చపాతి అలాంటి వాటికి అయితే ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే ఎండింగ్ లో మనం అంటే దించిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఓకే, వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో చిట్కా. మీ పెదాలు మృదువుగా అందంగా ఉండాలి అంటే యాపిల్ గుజ్జులో వెన్న కలిపి పెదాలకు మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. మిక్స్డ్ దాల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా? మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆలూ బోండా తయారు చేసుకోబోతున్నాం. మరి ఆలూ బోండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుందా? అయితే రాజుగారిని అడిగిద్దాం. రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆలూ బోండా. Yes అండి. సో ఆలూ బోండా చాలా మందికి ఇష్టం, చేసుకోవడం కూడా చాలా ఈజీ, చేసుకోవడం కూడా ఈజీ.
టేస్టీగా కొంచెం టేస్టీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, కొంచెం టేస్టీ మెథడ్ ని చూపించబోతున్నారు అన్నమాట. yes. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఆలు బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు బోండా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వాము 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఆలు బోండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం పూతపిండి రెడీ చేసుకుందాం. ఓకే, సో దీనికోసం ఒక బౌల్ లో శనగపిండి, సో దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే వాము, ఓకే, సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, సో వాటర్ ఇస్తారా? సో జారుడుగా కలిపేసుకోవాలి కదా? ఎస్. సో ఏంటంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండాలి. ఓకే ఓకే ఓకే. సో ఇలా మనకు రెడీ కావాలండి. మరి జారుడుగా కాకుండా, మరి టైట్ గా కాకుండా మధ్యస్థంగా చేసుకోవాలి. మధ్యస్థంగా ఉండాలి. సో నెక్స్ట్ మనం ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, ఆయిల్ ఇస్తారా? సఫల ఆయిల్. ఓకే, సో ఇక్కడ డీప్ ఫ్రైకి మనం సఫల ఎడబుల్ ఆయిల్ వాడుతున్నాం. సో ఇదేంటంటే కొంచెం లైట్ గా ఉంటుంది, అలాగే తక్కువగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. సో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు సఫల ఎడబుల్ ఆయిల్స్ వాడుకుంటే బెటర్, బాగుంటుంది. ఓకే, సో ఇది మనం అటువైపు పెట్టేసి ఆయిల్ వేడి చేద్దాం. ఈ లోపు లోపల స్టఫింగ్ కూడా మనం రెడీ చేసుకున్నాం. సో ఇది తీసేస్తారు. సో దీంట్లో కొద్దిగా ఆయిల్, లోపల స్టఫింగ్ కి కూడా మనం ఇలా వేయించుకుని అన్ని యాడ్ చేసుకుని చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం స్టఫింగ్ అనేది. ఒకటేమో మనం కొన్ని అన్ని అలాగే రాగా మిక్స్ చేసేసుకుని తర్వాత మనం బుత్తిపుండ్ల నుంచి వేసేసుకుంటాం. సో ఈ మెథడ్ లో కొంచెం టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది, చెప్పాను కదా ముందుగానే, కొంచెం మంచి టేస్ట్ గా చూపిస్తానని. సో ముందుగా కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సో ఒకసారి ఇది బాగా కలిపేసుకొని, సో ఉడికించిన బంగాళాదుంప ఇలా మెత్తగా మెది పెట్టుకోవాలి. సో ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం ఈ కలర్ అనేది కూడా వస్తుంది పసుపు వల్ల, అలాగే టేస్ట్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. సో ఇలా చేసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి, సో దీంట్లో ఇంకొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా చాట్ మసాలా, చట్పటాగా, కొంచెం చట్పటాగా, సో అలాగే కొంచెం కొత్తిమీర. సో స్టవ్ ఆపేసేసి మనం, సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇది స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని బౌల్ లోకి తీసుకున్నాం. ఓకే, సో ఆయిల్ కూడా ఇటు మార్చేసుకుందాం అండి. ఓకే, ఇది తీసుకుంటారా? ఇది కొంచెం మనం చల్లారితే మనం ఉండలా చేసేసుకోవాలి. సో ఆయిల్ కూడా కొంచెం వేడవాలి ఇంకా కదా? సో అది చల్లారాలి, ఇది వేడవాలి. ఆ లోపల చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే లవంగాలు వేయించి పొడి చేసి ఆ పొడిలో కొద్దిగా పెరుగు కలిపి మొటిమలు ఉన్న చోట రాసుకుని 1 గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, సో ఆయిల్ కూడా వేడైపోయింది. సో మనం వీటిని మనం స్టఫింగ్ మనం ఉండలా చేసేసుకున్నాం చిన్న ప్లేట్లో. సో ఉండలా చేసేసుకున్న తర్వాత పూతపిండిలో ముంచి ఇంకా డైరెక్ట్ గా ఫ్రై చేసేసుకోవడమే. ఎస్. సో ముందు అన్ని మనం ఇలా ఉండలా చేసేసుకున్నాం. ఓకే,
సో ఇప్పుడు వీటిని మనం పూత పిండిలో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో పిండి అనేది మనం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కదా రాజు గారు, టాప్ లేయర్ అంతా బాగా థిక్గా ఉండడం కోసం పిండి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. కొంచెం మనం మందంగా కలుపుకుంటే, అంటే సారీ మందంగా రావడానికి, ఇందాక చెప్పుకున్నాం కదండి కొంచెం మరి పలచగా కాకుండా మరి ఎక్కువ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉంటే మనకి ఏంటంటే సో ఆ లేయర్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో తినేప్పుడు సో పై పూత పూతలో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇవన్నీ వేసాం కదా, చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు ఫ్రై అయిపోతే బోండాలు రెడీ. ఇంకొంచెం వేగాలి. సో ఈలోపు నేను కార్వింగ్ చూపించేస్తాను. ఓకే, ఏం చేయబోతున్నారు కార్వింగ్ ఈరోజు? అరటిపండుతో డాల్ఫిన్లా, అంటే వాటర్ లోంచి కొంచెం అలా హాఫ్ వరకు బయటకు వచ్చినట్టుగా చేస్తున్నాను. ఓకే, సో కొంచెం మనకు ఈ స్టెమ్ ఉండేట్టు చూసుకోవాలి. సో ఇదండి, సో కొంచెం దాని అలా సన్నగా ముందుకు వచ్చినట్టుగా ఉంటుంది కదా, సో అది కొంచెం న్యాచురల్ గా కనిపిస్తుంది. సో ఇది కొంచెం వి షేప్ లో కట్ చేస్తున్నాను, కొంచెం ఇలా ఓపెన్ గా ఉన్నట్టు. ఓకే, సో ఇలా కొంచెం ఓపెన్ గా ఉండాలి. సో కొంచెం న్యాచురల్ గా ఉంది. సో కొంచెం స్లాంట్ గా కట్ చేస్తున్నాను. సో ఇలా వస్తుందండి మనకు, హాఫ్ లోపల హాఫ్ బయట ఉన్నట్టుగా చూపించుకోవచ్చు. సో అలాగే స్కిన్ మనం సో సైడ్లో ముప్పలో వస్తాయి కదా, సో అది చూపించడానికి ఓకే. సో మూడు కట్ చేశాను. సో రెండు సైడ్లో వస్తాయి. ఇలా ఓకే. సో సెకండ్ ఇటువైపు వస్తుంది. అలాగే ఇటువైపు ఒకటి. ఓకే, బాగుంది రాజు గారు. సో ఐస్ కొరకు ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేసుకుంటా, కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను. ఇంకా కొంచెం అవ్వాలా? అయిపోయింది రాజు గారు, తీసేయచ్చు. తీసేనా? సో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి సో ఐస్ మిరియాలు పెట్టుకున్నాయండి. సో ఇలా కొంచెం ఓపెన్గా చూపిస్తున్నాం. సో డాల్ఫిన్ కూడా రెడీ. ఓకే ఓకే అండి, ఆలు బోండాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ బోండాల తయారీ విధానం మరోసారి చూసిద్దాం. ఆలు బోండా తయారు చేసుకునే విధానం, ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీంతో పూత పిండి రెడీ అవుతుంది. ఒక పాన్ లో నూనె వేసి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక పసుపు ఉప్పు వేసి ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేయాలి. దీనిలో చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు బోండా రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. సూపర్ రాజు గారు, అంటే నార్మల్ గా టేస్ట్ చూసే ఆలు బోండా కన్నా కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. సో అంటే పూతపిండిలో కూడా కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, టేస్ట్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. లోపల స్టఫింగ్ కి కూడా ఒక టేస్ట్ ఉంది. సో రెండింటిని కూడా మనం చేసి మనకు కొంచెం మంచి డిఫరెంట్ గా వచ్చింది. మనకు పుదీనా చట్నీ కానీ లేకపోతే మనం టొమాటో సాస్ అయినా, సో కాంబినేషన్ తింటే చాలా బాగుంది. యా, అంటే మనం బేసికలీ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి రెండింటినీ మంచి టేస్ట్ఫుల్ గా రెడీ చేసుకున్నాం కాబట్టి పూతపిండితో పాటు స్టఫింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
మీకోసం మరో చిట్కా. పులిపిర్ల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయని సగానికి కోసి ఆ చెక్కతో పులిపిర్ల పైన రుద్దుతూ ఉండాలి. ఇలా 2 వారాల పాటు క్రమం తప్పకుండా చేసినట్లయితే పులిపిర్లు రాలిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించి వంటలోకి వెళ్ళిపోదాం. ఊరించే వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? నాగోల్ నుండి. నాగోల్ నుండి. ఓకే. హలో అండి. హలో. మీ పేరు? ప్రమీలారాణి. ప్రమీలారాణి గారు మీరు ఎక్కడి నుంచి? సర్వే ఆఫ్ ఇండియా. సర్వే ఆఫ్ ఇండియా. ఉప్పల్. ఓకే. సో ఇద్దరు దగ్గర దగ్గరగానే ఉంటారా? మరి పరిచయం ఉందా? ఏం లేదు. పరిచయం లేదు. ఇక్కడికి వచ్చాకే పరిచయం అయింది అనమాట. ఓకే. మరి వంటలు చేయడానికి రెడీయా? ఎస్. రెడీ అండి. తెలుసు కదా ఊరించే వంటలు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. చూసేద్దామా? ఓకే. ఓ, ఆకుకూర, ఆకుకూరల్లో పచ్చలి కూర. వావ్, పచ్చలి కూర. సో ఈరోజు మీరు బచ్చలి కూరతో వంటలు చేయాలండి. బాగా ఆలోచించుకోండి. మీకు నేను టైం ఇస్తాను, టైం తీసుకుని మంచి రెసిపీ ఆలోచించండి. ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేయాలి. ఓకే. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగా ఆలోచించండి. బచ్చలి కూరతో ఏం చేయొచ్చు, వెరైటీగా ఏం చేయొచ్చు, రెగ్యులర్గా కాకుండా ఆలోచించి ఎవరికైతే ఐడియా వచ్చిందో వాళ్ళు చెప్పండి. వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే. నేను రెడీ. వచ్చేసింది. ఏం చేస్తారు? రెగ్యులర్గా బచ్చలి కూర మనము పప్పు చేసుకుంటాము లేదా టమాటా యాడ్ చేస్తాము. బట్ నేను పొడి అది యాడ్ చేసి బచ్చలి ఆకు పొడి కూరలా చేస్తాను. బచ్చలి ఆకు పొడి కూర. ఎస్. ఓకే. సో స్టార్ట్ చేసేద్దామా? షూర్. ఓకే. యువర్ టైం స్టాప్స్. ఇప్పుడు మీరు ఓకే 39 సెకండ్స్ తీసుకున్నారు, పర్లేదు. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. బచ్చలాకు పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బచ్చలాకు పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా స్వప్న గారు? ఓకే అండి. ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. పొడి కూర అంటున్నాను కాబట్టి కొంచెం డ్రైగా రావడానికి ఎక్స్ట్రా ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే. పోపు దినుసులు. పోపు దినుసులు. దెన్ కరివేపాకు. కొంచెం ఉల్లిపాయ. సో ఉల్లిపాయ అంతా కూడా బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం క్రిస్పీగా వేయించుకుంటే. కొంచెం లోలో పెట్టుకుందాము. సిమ్లో ఉంది. యాక్చువల్గా ఈ రెసిపీ సింపుల్ అండి, ఎందుకంటే మనమేం మసాలాస్ యాడ్ చేయటం లేదు. జస్ట్ ఆ కూర అండ్ ఇంట్లో చేసుకున్న పొడులు. సో కిడ్స్ ఉంటే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. ఓకే. సో బచ్చలాకు యాడ్ చేసేస్తాను. బచ్చలాకు యాడ్ చేస్తున్నాను. సో అంటే ఆకుకూర టాపిక్ వచ్చింది కాబట్టి ఏంటంటే, అఫ్కోర్స్ చాలా హెల్దీ ఆకుకూరలు, రోజు కూడా తీసుకుంటూ ఉంటే మంచిది. అండ్ ఇది క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది. కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోకుండా అప్పుడు మనకి అందులో ఉన్న పోషక విలువలు ఏవి కూడా వెళ్ళిపోకుండా ఉంటాయి. సో మీరు కూడా అలాగే చేస్తున్నారు కదా, ఫస్ట్ క్లీన్ చేసేసి తర్వాత. అండ్ దట్ మనకి తెలుసు కదా ఆకుకూరలు యూజువల్గా వేరే గడ్డి అలా వస్తుంది. సో మనం అవన్నీ ఎలిమినేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అవును. సో మీరు పౌడర్స్ అన్నారు కదా, మరి ఇక్కడ ఏ పౌడర్స్ ని యూస్ చేస్తారు? నేను ఈ పొడి కూర కొరకు కొంచెం నువ్వుల పొడి, జీడిపప్పు పొడి అండ్ పప్పుల పొడి అంటాం కదా. అవును. బట్ పప్పుల పొడిలో మాత్రము నేను కొంచెం ఎండుమిర్చి కలుపుతారా, కొంచెం కారపొడి, వెల్లుల్లి కొంచెం కలుపుతారు ఫ్లేవర్ కొరకు. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు స్వప్న గారు మీరు? నేను వర్కింగ్ అండి. వర్కింగ్. సో ఏం వర్క్ చేస్తున్నారు? ఐటీ. ఐటీ. సో చాలా బిజీగా ఉంటారేమో కదా.
మరి ఇంట్లో ఇంట్లో పాప ఉంది నాకు యాక్చువల్గా 2 ఇయర్స్ పాప. ఓ పా 2 ఇయర్స్ పాపను పెట్టుకుని మీరు వర్క్ చేస్తున్నారా? ఎలా అంటే పాప మమ్మీ దగ్గర ఉంటాను, కొంచెం సపోర్ట్ ఉంటారు కదా కాబట్టి హెల్ప్ చేస్తారు కాబట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాక్చువల్గా పసుపు వేయడం మర్చిపోయాను, బట్ మనం ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బికాస్ స్టిల్ ఫ్రై అవుతుంది కాబట్టి సరిపోతుంది. మరి వంటలు అంటే బాగా ఇష్టమా స్వప్న గారు మీకు? ఇష్టం అంటే ఐటీ కాబట్టి ఆబ్వియస్గా మనకి సాటర్డే సండే హాలిడే, సో వీక్ అంతా మమ్మీ కుక్ చేసి పెడతారు, సో వీకెండ్ మమ్మీకి రెస్ట్ ఇవ్వాలి కదా. అవును, కాబట్టి మీరు కుక్ చేస్తారన్నమాట. ఇది యాక్చువల్గా మనం మూత పెట్టుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, బట్ పెట్టుకుందాం. ఈ బచ్చలాక్ అంతా కూడా కొంచెం కుక్ అవ్వడం కోసం కాస్త మనకి టైం పడుతుంది కదా, ఆ తర్వాత ఇంకా పౌడర్స్ యాడ్ చేసుకోవడం. యాడ్ చేసి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసేసి పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం స్వప్న గారు. ఓకే అండి. ఓకే, బచ్చలాక్ మగ్గిపోయిందా? మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసుకుందాము. కొంచెం కారం మనం పొడి వేస్తాం కదండి, సో దానికి కొంచెం సరిపోయేలా లిటిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఉప్పు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఆకుకూర కదా, తొందర అబ్జర్వ్ చేసుకుంటుంది ప్లస్ ఎక్కువైపోతుంది. అవును, సో బాగా ఆకుకూర మగ్గిపోయింది కదా, నెక్స్ట్ పౌడర్స్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేద్దామండి. ఇది ఫస్ట్ జీడిపప్పు పొడి వేస్తున్నానండి. జీడిపప్పు పొడి? అవును. పప్పుల పొడి? పప్పుల పొడి. సో ఇందాక మీరు చెప్పినట్టు ఇందులో పప్పులు కొంచెం కారం అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ వేసి మిక్సీ చేశాను. ఇది నువ్వుల పొడి? నువ్వుల పొడి అండి. సో ఇది రైస్ తో కానీ చపాతీతో కానీ బాగుంటుంది యాక్చువల్గా, ఎమ్మి టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం పొడి యాడ్ చేసాం కదా. చూడండి, యూజువల్గా ఆకుకూరలు వెట్ కర్రీ వస్తుంది మనకి. అవును, బట్ మనం దీన్ని పొడిలో యాడ్ చేసి ధనియాల పొడి అండి లాస్ట్ లో. ఫైనల్ గా ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాల పొడి మన ఇష్టం అండి, మన మన రుచిని బట్టి మనం యాడ్ చేసుకోవడం. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు. స్వప్న గారు అయిపోయిందా? ఓకే అండి, అయిపోయింది. ఇది వెరీ నైస్, సర్వ్ చేసేసుకుందామా? వాళ్ళు చేశారే ప్లేట్ గార్నిష్ స్మైలీస్, బాగున్నాయి క్యూట్ గా, కలర్ కాంబినేషన్స్ వల్ల హైలైట్ అయింది. అవును, ఓకే. వేడివేడిగా బచ్చలాకు పొడికూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బచ్చలాకు పొడికూర తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలాకు పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం ఉప్పు జీడిపప్పు పొడి పుట్నాల పప్పు పొడి నూనె పొడి ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, బచ్చలాకు పొడికూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో చిట్కా. కీరా దోశను తరిగి పెరుగులో కలుపుకుని తిన్నట్లయితే మన బాడీలో విష పదార్థాలు పేరుకోకుండా ఉంటాయి, అలాగే ఒంటికి కూడా బాగా చలువ చేస్తుంది. ఓకే, స్వప్న గారు వంట చేసేసారు, నెక్స్ట్ మీరే రెడీ అండి. మీరేం ఆలోచించుకున్నారు రెసిపీ? పచ్చడి, బచ్చల కూర పచ్చడి చేద్దాం అనేసి. ఓకే, సో ఆకుకూరలు పచ్చడి బాగుంటుంది కదా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. ఓకే, బచ్చలాకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలాకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, వేయించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, వేయించిన ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ప్రమీల గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి.
ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, జీలకర్ర, ధనియాలు, 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 ఇవన్నీ మిక్సీ చేసుకోవటం కోసం. అవునండి. ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వేయించాక ఒక బౌల్ లో తీసేసి ఈ ఆకుకూర వేయించుకుందాం. సెపరేట్ సెపరేట్ గా, సెపరేట్ గా. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆకుకూర ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై అయితే ఫ్రై అవ్వాలి బాగా, ఇంత అవుతుంది అన్నమాట, కొంచెమే అవుతుంది. సో బచ్చలాకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, బాగా ఫ్రై చేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, పసుపు. ప్రమీల గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. సో వంటలు చేస్తూ ఉంటారా? బాగా ఇష్టమా? అవునండి, బాగా చేస్తుంటారు. ఇంట్లో వెరైటీస్ ట్రై చేస్తారు. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? టైం కావాలి, ఎక్కడున్నా కానీ వచ్చేస్తాను. రాజుగారి కార్వింగ్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. వావ్, కార్వింగ్ ఇష్టమా మీకు? చాలా చాలా, అసలు వంట టైంకి ఎక్కడున్నా అలా వచ్చేస్తాను అన్నమాట టీవీ రూమ్ లోకి. ఓకే, సరిపోతున్నా ఇంకా కొంచెం వేయించుకోవాలండి. ఇంకా వేయించాలి. మొన్న ఈ బిర్యానీ కాంపిటీషన్ పెట్టారు కదా, దాంట్లో కూడా గెలిచాను. ఈ మన ఈనాడు వాళ్ళు పెట్టారు కదా, దిల్సి నగర్ లో కాంపిటీషన్ లో గెలిచాను. అంత ఇష్టం అన్నమాట మీకు వంటలు అంటే? వంటలు బాగా చేస్తాను, బాగా ఇష్టం. పిల్లలు మా వారు కూడా బాగా తింటుంటారు. పాపది ఇంజనీరింగ్ అయిపోయింది, బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. సో బాగా రుచులు అడుగుతూ ఉంటారా? అన్ని అడుగుతుంటారు అని బాబు బాగా అడుగుతుంటారు. ఇంకొంచెం వేస్తే బచ్చలాకి ఇక్కడే పచ్చడైపోయాం, కొంచెం ఫ్రై కావాలి కదా. అవును, ఆకుకూరలు అంటే అంతే, కొంచెం ఎంత క్వాంటిటీ తీసుకున్నా మనకు చివరకు లేకపోతే అది స్మెల్ వస్తుంది. అవును, బచ్చలాకు బచ్చలాకు స్మెల్ ఉంటుంది. ఓకే, వేగిపోయిందండి? రెడీ అయిపోయిందండి, వేగిపోయింది. నెక్స్ట్ టైం వేస్తారు? మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ చేసేస్తారా? చల్ల అయ్యాక మిక్సీకి వేసుకోవాలి. అప్పుడు పోపు ఏమని పెట్టుకుంటాం? పోపు పెట్టుకుంటారా? పచ్చడి? అవును. ఇప్పుడు పోపుకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఓకే, కొంచెం వేడి అయ్యాక పోపు దినుసుల, పోపు దినుసులు వేసుకో. కొంచెం వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఓకే, కొంచెం కరివేపాకు, కరివేపాకు. సో కొంచెం ఇంగువ, కొంచెం ఇంగు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఫైనల్ గా కొంచెం పసుపు, ఫైనల్ కొంచెం. సో పోపు రెడీ అయిపోయింది. పోపు రెడీ, ఇది కూడా చల్లారిపోయింది. మిక్సీ చేసేసుకుందాం. మిక్సీకి వేసుకోవాలి. సో ఇందాక మనం వేయించుకున్న పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం సాల్ట్, ఆల్రెడీ మీరు వేయించేటప్పుడు సాల్ట్ వేసారు కదా, కొంచెం వేసాను, కొంచెం కొబ్బరి. ఓకే, పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొంచెం వెల్లుల్లిపాయలు,
నువ్వులు, వేయించిన నువ్వుల, వేయించిన నువ్వులు, మిక్సీ చేసుకోండి. ఓకే, మిక్సీ చేసేసుకోండి. సో ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలా? కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, కొంచెం చింతపండు గుజ్జు వేయాలి. ఓకే, సర్వ్ చేసేసేద్దామండి. ఓకే అండి. ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో వేసేసి. ఓకే, వావ్, భలే చేశారే కార్వింగ్. చాలా బాగుంది, ఫ్లవర్స్ చేశారు, ఇక్కడేమో ర్యాట్ చేశారు. వెరీ నైస్, మిక్కీ మౌస్. ఓకే, మిక్కీ మౌస్ రోజ్. మరి చట్నీ ఎక్కడ పెడతారు? చట్నీ ఇక్కడ పెట్టేద్దాం, కొంచెం ప్లేస్ తీసుకుందాం చట్నీ కోసం. అబ్బా, ఓకే, చట్నీ కోసం కార్వింగ్, కార్వింగ్ కోసం చట్నీ అర్థం కావట్లేదు. ఓకే, వెరీ నైస్, బ్యూటిఫుల్ గా ఉంది మీ ప్లేట్. అయిపోయిందా? చూసేయండి, బచ్చలాకు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ పచ్చడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బచ్చలాకు పచ్చడి తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి, జీలకర్ర, వేయించిన ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి, తరిగిన బచ్చలి కూర, పసుపు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన బచ్చలి కూర, వేయించిన జీలకర్ర మిశ్రమం, ఉప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన నువ్వులు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో చింతపండు గుజ్జు వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఈ పచ్చడిలో ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బచ్చలాకు పచ్చడి రెడీ. ఓకే, రెండు వంటలు రెడీగా ఉన్నాయి కదా, టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. సో ముందు పొడి కూర చూద్దాం. ఓకే, బాగుంది. నెక్స్ట్ చూద్దాం పచ్చడి. వావ్, టేస్టీ, రెండు కూడా చాలా బాగున్నాయి. అసలు బచ్చలాకతో ఇంత టేస్టీ రెసిపీస్ చేసుకోవడం అనేది సూపర్ కదా. సూపర్, ఇద్దరు కూడా మంచి ప్లానింగ్ తో వచ్చారు. ఎవరికి వారు మేమే విన్ కావాలి అనే టార్గెట్ తో వచ్చినట్టుగా ఉంది, ఎందుకంటే డిష్లు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అవును, వెరీ టేస్టీ. సో రెండు డిష్లు కూడా చాలా బాగున్నాయి, ఇద్దరు చాలా బాగా చేశారు. ఓకే, సో రెండిట్లో కొంచెం అంటే కొంచెం కష్టంగానే ఉంది కదా, కష్టంగా ఉంది కొంచెం చెప్పటం. సో కొంచెం బెటర్ గా పచ్చడి. పచ్చడి, సో ఇక్కడ మీరు కొంచెం ఈ దాంట్లో పొడులు కొంచెం తగ్గించేసుకుంటే, అంటే మనం మసాలాకు సంబంధించిన పొడులు కొంచెం తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనకు మెయిన్గా బచ్చలి తెలియాలి, తర్వాత మీరు జీడిపప్పు పొడి యాడ్ చేశారు కదా, సో వాటి వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. సో కొంచెం గరం మసాలా అది యాడ్ చేశారు కదా, అది కొంచెం బచ్చలాగా కొంచెం డామినేట్ చేస్తాం. సో మిగతాది టేస్ట్ పరంగా ఓకే. ఓకే, సో బాగుంది రెండు కూడా. సో ఎనీవేస్, ఈరోజు విన్నర్ ప్రమీల గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో మంచి వంటను మాకు పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి, మీకు ఈసారి వెల్కమ్. స్వప్న గారు, మీ వంట కూడా చాలా టేస్టీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ.
ఓకే, చూసారు కదా ఊరించే వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ చాలా టేస్టీగా చేశారు. మీరు కూడా తప్పకుండా ఆ వంటల్ని ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి మంచి వంటల్ని చేసి చూపించాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. దోశలు వేసేటప్పుడు దోశల పిండిలో ఒక చిట్కెడు వంట సోడా కూడా కలిపి దోశలు వేసినట్లయితే దోశలు మరింత మృదుగా వస్తాయి. చూసారు కదా ఈరోజు వంటల్ని చాలా టేస్టీగా ఉన్నాయి కదా. మరి ఆ వంటలోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూస్తున్నా మిక్స్డ్ దాల్ ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పుతో చేసుకునే ఈ దాల్ ఫ్రైలోని పోషక విలువలు ఏంటి? మూడు కూడా పప్పు ధాన్యాలండి. సో ప్రథమంగా పప్పు ధాన్యాల్లో మనకు లభించే పోషక విలువ ఏంటంటే మాంసకృతులు, ప్రోటీన్. ఇప్పుడు ఇది మనం రైస్తోనో చపాతీనో తీసుకుంటే మనకు అందులోనే వచ్చే కార్బోహైడ్రేట్కి దీనికి చక్కగా మ్యాచ్తో ఫాలోయింగ్ చేస్తారు కదా పిల్లలు, దీనికి ఇది మ్యాచ్ అని అలా మ్యాచ్ అయిపోతుంది. మూడు రకాల పప్పు ధాన్యాలు ఒక్కసారే వండేటప్పుడు మనకు ఒక చిన్న చిన్న చాలా చిన్న ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే అందులో అరుగుదలకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో ఏం చేయాలి? ఒకటి ఏంటంటే బాగా నానబెట్టి వండుకున్నా చాలు. మరొకటి ఏంటంటే మనము ఇంగువ, నిమ్మరసం ఇలాంటివి వేసుకుంటే, ఇంగువ పోపులోను నిమ్మరసం పైన నుంచి పిండుకుంటే కూడాను అరుగుదలకి కాస్త యూజ్ అవుతుంది. సో రిమెంబర్ దిస్. ఇలాంటివి బాగుంటాయి, ఒక్కొక్కసారి మనం ట్రై చేసుకోవచ్చు. మనకు న్యూట్రిషన్ పరంగా కూడా పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్స్ లేవు. సో ప్లీజ్ రిమెంబర్ దట్. క్యాలరీస్ అంటారా, మనం మామూలుగా చేసుకునే ఒక పప్పుతో కూరలో ఎంత క్యాలరీస్ ఉంటాయో 245 to 300 ఇందులో కూడా అంతే ఉంటాయి. పప్పు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పప్పు 100 calorie లోపు ఉండాలండి. చపాతీలు, రైస్ కానీ 200 calories, 250, మిగతా వెజిటబుల్స్ 150. సో ఆ పూట మనం తీసుకోవాల్సిన క్యాలరీస్ 400 లేకపోతే మ్యాక్సిమం 500. అలా మ్యాచ్ చేసుకుంటే ఎక్కువ క్యాలరీస్ చేరకుండా మనం చూసుకోవచ్చు. ఎక్కువ క్యాలరీస్ చేరే విధానం ఎలా అని చెప్పనా? తర్వాత మీరు చూసిన స్వీట్స్ అండ్ స్నాక్స్లోని ఆలు బోండా లాంటి ఐటమ్స్ తీసుకుంటే బంగాళదుంపలు, శనగపిండి, డీప్ ఫ్రై ట్రెడిషనల్ ఐటమే. కానీ బంగాళదుంపల్లో మనకు సాధారణంగా 100 gramulu బంగాళదుంపలు అనేది 2-3 దుంపల్లో వచ్చేస్తాయండి. దానిలో మనకు 70 calories వస్తుంది. మళ్ళీ శనగపిండితో చేర్చి డీప్ ఫ్రై చేస్తున్నాం, తద్వారా మనకు ఇంకొక 100 and 200 calories యాడ్ అయిపోతుంది. సో టోటలీ విల్ గెట్ అరౌండ్ 250 to 200 calories ఫ్రమ్ వన్ బోండా. ఇప్పుడు నేను ఎంటైర్ మీల్ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మిక్స్డ్ దాల్ ఫ్రైలో ఎంటైర్ మీల్లో 450 calories మనం సమకూర్చుకుంటే ఓన్లీ 1 or 2 బోండాస్లో మాకు అంత క్యాలరీస్ వచ్చేస్తాయి. సో మనం అలా చూస్ చేసుకొని కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకోవాలి. ఊరించే వంటలో బచ్చలాకు పచ్చడి అండ్ బచ్చలాకు పొడి కూర. బచ్చలాకు పచ్చడిలో మనకు బచ్చలాకు, చింతపండు, నువ్వులు, పల్లీలు, పచ్చి కొబ్బరి మూడు కూడా పచ్చళ్ళలో వేయడం మనకు అలవాటే. కానీ నువ్వులు, పల్లీలు అలా రెండు సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నువ్వులు, కొబ్బరి అలా చేసుకుంటే మనకు అందులో ఉన్న బెనిఫిట్స్ వస్తాయండి. సో బచ్చలాకు పచ్చడి అదర్వైజ్ బాగుందండి. బచ్చలాకు పొడి కూరలో సేమ్ కాన్సెప్ట్ మీద ఉంది. మనకు బచ్చలాకు, పుట్నాల పప్పు, జీడిపప్పు, నువ్వులు. ఇక్కడ ఏంటంటే మనం జీడిపప్పు గనక ఆ పొడి తీసేసి పుట్నాల పప్పు నువ్వుల పప్పుతో చేసుకుంటే ఇట్స్ అమేజింగ్ అండి, వెరీ వెరీ బ్యాలెన్స్డ్. ఇప్పుడు మనం పూటకి వేడిగా చేసుకోవాలి, ఎవ్రీడే ఎవ్రీ పూట తాజాగా వండుకోవాలంటే రెండు కుకింగ్ సింపుల్ ఉండాలి. చాలాసేపు స్టవ్ మీద ఉంటే ఇప్పుడు చూసినా మనం వంటింట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. కాబట్టి బచ్చలాకు పొడి కూరలో బచ్చలాకు, పుట్నాల పప్పు ప్లస్ నువ్వులతో చేసామనుకోండి, బచ్చలాకు వెజిటబుల్, పుట్నాల పప్పు ప్రోటీన్, నువ్వులు అసలు అందులో లేనివి లేవు, ప్లస్ కావాల్సిన ఫ్యాట్ ఉంది. ఇంకా రైస్తో తింటే మనకు కావాల్సిందన్నీ సమకూర్చుకున్నట్టే. ఒక పూటకి తినవలసినది కూడా అలాగే, జస్ట్ 3 items లేకపోతే 2 itemsలో మనకు రావాల్సింది వచ్చేయాలి. సో బచ్చలాకు పొడి కూర బచ్చలాకు పచ్చడి కంటే కొంచెం పోషక విలువల పరంగా బెటర్ అని చెప్పచ్చు. బోత్ ఆర్ గుడ్ అండి, సిమిలరే. బచ్చలాకు పచ్చడి కూడా మనం రైస్తో తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఏవి ఎలాగున్నాయి? బచ్చలాకు పొడి కూర, బచ్చలాకు పచ్చడి బాగుంది, ఆలు బోండా హై క్యాలరీ, మిక్స్డ్ దాల్ ఫ్రై కూడా బాగుంది. సో ఈ 3 recipes మనకు రోజువారీగా డైట్కి ఉపయోగపడుతుంది. ఆలు బోండా అనేది ఇట్స్ అ స్పెషల్ ఐటమ్, స్పెషల్ అకేషన్స్లో తీసుకోవాలి. సో నోట్ చేసుకొని ట్రై చేయండి.
వివరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతులను గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన రెండు వంటలు చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉన్నాయి. ఓకే అండి. చూసారు కదా, వంటలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నమస్తే.